నీటిది కానీ లేక విద్యుత్ శక్తిది కానీ ఉద్యోగం కానీ చదువుది కానీ ప్రాంతాన్ని కానీ హైదరాబాద్ స్టేటస్ ని కానీ ఇవన్నీ కూడా అడ్రస్ చేసిన తర్వాతనే అసెంబ్లీలో స్పష్టంగా చర్చ జరిగిన తర్వాతనే వీటన్నిటిపైన ముందరకు పోవాల్సిన అవసరం ఉన్నది। व्यतिरे मुनगान वेपे अंत स्थाई का पार्टी निर्णया व्यतिरे वजीनामा चेयर डिमेंडू निषं पदवी को मैं तेलंगा प्रांत प्रजल नायक एमएलएर आयोजक मुख्यमंत्री गुर्ति ग्रामीण प्रांत प्रजल आर्थिक साजिक स्थितगत बहुपड़ा లేదా హైదరాబాద్ జంట నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు వ్యాపారాలు స్థిరాస్తులు పరిరక్షించుకోవడానికి చిలక పలుకులు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు నీ ఆంధ్ర బుద్ధిని నీ అసలు బుద్ధిని నగ్నంగా ఈ రోజు ప్రజల ముందు బయటపడింది। మీరు చెప్తారు మీరు మీ డీజీపీ గారు ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించొద్దు సంయమనం వహించండి అని చెప్తా ఉన్నారు। ఇక్కడే మీ ఆంధ్ర బుద్ధి బయటపడ్డది మీ నైత్యం మీ నీచ సంస్కృతి ఇక్కనే బయటపడ్డది ముఖ్యమంత్రి గారు। దగ్గర దగ్గర రఫ్గా 4-5 లక్షల కోట్లు అవుతుంది అనుకుంటున్నాం। ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ వాళ్ళు ఏసి ఆ ఎక్స్‌పర్ట్ కమిటీ ఇవన్నీ అనలైజ్ చేసి కొన్ని గ్రాంట్స్ ఇవ్వాల్సినట్టు ఉన్నాయి కొన్ని పెట్టుబడులు పెట్టాల్సినట్టు ఉన్నాయి కొన్ని భూములు కొనాల్సినట్టు ఉన్నాయి। నేను మాటమే నిలబడే ఉంటాను కానీ సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో విషయాలన్నీ క్లారిఫై అయితే బిల్లు పాస్ అయితే పార్లమెంట్ లో బిల్లు ఏ హర్డిల్ లేకుండా పాస్ అయిపోతే దాని విషయం మేము ఆలోచిస్తాం తప్పకుండా పొలిట్ బ్యూరోలో। మీ అందరికీ తెలుసు కేసీఆర్ మాట ఎప్పుడు తప్పే వ్యక్తి కాదు నేను మాట మీద ఉండే మనసులమే కానీ ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ కూడా ఉండాలా బిల్లు పాస్ చేయాలి బిల్లు పాస్ చేయనంత వరకు నేను మర్జీ చేస్తామనే మాట నేను చెప్పడం కూడా సరిగా కాదు। ఇక్కడ యువకులకు ఇక్కడ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బాగా పెంచాలా ఇక్కడ పని చేసుకోవాలి ఆకలాకలతో ఆరాటంగా ఉన్నాం ఆశలు చాలా ఉన్నాయి ప్రజలలో ఆ ప్రజలు వాళ్ళ కలలు సాకారం చేసే దిశగా అంకిత భావంతో పని చేసుకుంటామే తప్ప ఈ చిలరమల్లర గొడవలకు మేము పూనుకోమని అటువంటి అనుమానాలు ఎవరు కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। తర్వాత ఏదైనా గానీ మమ్మల హైదరాబాద్ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల విడిదీయకూడదు మా కావాల్సిన డిమాండ్ అంతే మా రాజధాని తీసుకున్నారు మా రాజధాని మేము ఇక్కడికి ఇచ్చినాం మా రాజధాని నుంచి మమ్మల విడిదీయకూడదు మమ్మల మా కర్నూలు మేము మా మమ్మల మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లోనే మమ్మల విడిదీయొద్దు అనేది మా ఉద్దేశం। ఆ రోజు 1956 లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇది మన రాష్ట్రం ఇది మన రాజధాని ఇక్కడ వస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం వ్యాపారం కోసం గాని ఉద్యోగం కోసం గాని వకీలు గాని డాక్టర్లు గాని ఈ రాజధానికి రావటం జరిగింది ఇది మన స్థలము మన రాజధాని అని ఇడికి వచ్చారు। ఆ రోజు వారి పిల్లలు ఇక్కడ పుట్టారు ఇక్కడ చదువుకున్నారు నేను కూడా ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెరిగాను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది వేరే రాష్ట్రం అంటే వారి మనోభావాలు ఏ విధంగా ఉంటాయి వారిని ఏ విధంగా చేయాలి వారు ఎక్కడికి చెందుతారు। నేను కూడా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా నాలాగా చాలా మంది ఉన్నారు ఇయ్యల వాళ్ళది వేరే రాష్ట్రమని మాట్లాడితే ఏంది వాళ్ళ గతి నేను మాట్లాడినా వాళ్ళని వేరే వాళ్ళు అని మేము ఏనాడు అనలే తెలంగాణలో పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు తెలంగాణ బిడ్డలే అన్నం నువ్వు నియంత్రణను ప్రకటించుకుంటూ నేను వేరే వాడిని నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప తెలంగాణ బిడ్డలే వాళ్ళు అనలే ఆ మాట నేను వందల వేల సార్లు చెప్పిన ఈ మాట కిరణ్ కుమార్ రెడ్డి గారు నువ్వు కూడా ఇక్కడనే ఉండు వాళ్ళ వద్ద అన్నారా
ఓ కర్రీ పాయింట్ పెట్టుకో, ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకో, ఇంకేదైనా బిజినెస్ పెట్టుకో, నీ ఇష్టమైన వ్యాపారం పెట్టుకో. హూ సెడ్ హూ ఇస్ అబ్జెక్టివ్? డెఫినెట్గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరు ఎత్తున్నారు వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు గీప్షన్లు ఏమి ఉండయి. వాళ్ళందరికీ ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలి. ఆ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గవర్నమెంట్లో పనిచేయనియండి. మన తెలంగాణ ఉద్యోగస్తులందరూ మన గవర్నమెంట్లో పనిచేస్తారు. మన వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చేస్తాయి. ప్రమోషన్లు వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, దాని తర్వాత ప్రమోషన్లు ఇచ్చుకోవడం, దాని తర్వాత బాటం లైన్ ఏదైతే ఉంటుందో ఆ ఖాళీలు భర్తీ చేసుకోవడం అనేది మనం అందరం కూడా గతంలో అనుకున్నాం. రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక ఆప్షన్ ఉంటుంది. వారికి ఆప్షన్ ఇచ్చే ధర్మము బాధ్యత ప్రభుత్వానిది. నిర్ణయ అధికారము ఆ ఉద్యోగస్తుంది. దానికి డిక్టేట్ చేసే అధికారము ఎవరికీ లేదు ఈ దేశంలో. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి పైన కొన్ని దుష్ట శక్తులు హత్యయత్నానికి పాల్పడుతున్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చింది. కేసీఆర్ గారిపైన హత్యాయత్నం చేయడానికి సుఫారీలు ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినట్టు, ఎవరు సుఫారీలు ఆఫర్ చేశారు, ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేసినారు, అటువంటి స్పష్టమైనటువంటి సమాచారం మాకు అందడం జరిగింది. గతంలో మద్రాసును తీసేసుకున్నారు. ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత హైదరాబాదునై అందరూ కలిసి కట్టుకుంటే ఇప్పుడు హైదరాబాదును కూడా తీసేసుకుంటారా? సీమాంధ్రులకి హైదరాబాదులో భాగం ఎందుకు ఉండకూడదు? హైదరాబాదు ఇంతగా అభివృద్ధి అయ్యింది అంటే దాంట్లో సీమాంధ్రుల కృషి లేదా? మరి సీమాంధ్రులకి హైదరాబాదులో భాగము ఎందుకు ఉండకూడదు? విభజన జరగకముందే కేసీఆర్ గారు సీమాంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అంటున్నారంటే, ఇక విభజన జరిగిన తర్వాత హైదరాబాదులో సీమాంధ్రులు బతకడము అంటే పాకిస్తాన్ లో బ్రతికినంత కష్టమైపోదా? ఎందరో గొప్పవాళ్ళు పుట్టిన పుణ్యభూమి, అలాంటి భూమిలో ఆంధ్రులుగా ఉన్నాం. తెలుగు వాళ్ళం మేమంతా ఒకటిగా ఉన్నాం. ఎవరి కన్నుపడిందో ఏంటో తెలియదు. తెలుగు వాళ్ళని చేల్చాలి అన్న ఒక ఉద్దేశంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. వెన్ దే ఆర్ డివైడ్ అవుతున్నప్పుడు పెద్ద మనుషులు నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళు మరి సెటిల్ చేయడం జరుగుతుంది. అలాంటిదేం లేకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావని అన్నారు. ఆనాడు బ్రిటిష్ వాడు పోతా అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా మీరు అర్ధరాత్రి అనౌన్స్మెంట్ చేశారు. మీరు ప్రజల్ని ఏం అప్రమత్తం చేశారు? ప్రజల్ని ఏమైపోతారనుకున్నారు? ఏ ఒక కంట్లో కన్నీరు ఒక కంట్లో పన్నీరు కావాలా? ఒక కంటికి కారం రాశారే, ఒక కంటికి మరి కాటుకు పెడతారా? ఏమిటి ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఉన్నాం? మేరే సాథ్ బోలియే జై తెలంగాణ, మేరే సాథ్ బోలియే జై సీమాంధ్ర, జై తెలంగాణ, జై సీమాంధ్ర.